I glory be to Lord. Praise the Lord to all my ears. Greetings to you in the name of our Lord and Savior Jesus Christ. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి ఆదికాండము 1వ అధ్యాయము 16వ వచనము చదువుకుందాము. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. హాయ్ ఎవరీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధాస్ స్మార్ట్ కిచెన్. నా పేరు సుధా. ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చి రొయ్యలతో దమ్ బిర్యానీ ఇన్ ఎలక్ట్రికల్ కుక్కర్. చూసేద్దామా. రొయ్యల బిర్యానీకి 1/2 కేజీ పచ్చి రొయ్యలు తీసుకున్నాను. ఉప్పు పసుపు నిమ్మకాయ రసం కూడా వేసుకుంటున్నాను. వేసుకుని నీట్గా వాష్ చేసుకోవాలి. ఒక గిన్నెలో నీళ్లు వేడి చేసుకుని పచ్చి రొయ్యల్ని ఇలా వేసేసుకోండి. కొంచెం ఉప్పు వేసుకోండి. 3-4 నిమిషాలు వేడి నీటిలో ఉంచి తీసివేయండి. ఎందుకంటే రొయ్యలు నీచు వాసన లేకుండా ఉంటాయన్నమాట. ఇవి శాఖ రొయ్యలండి, చిన్న రొయ్యలు. మీకు అందుబాటులో ఉన్న రొయ్యల్ని తీసుకుని చేసుకోండి. మనం చేసుకునే పచ్చి రొయ్యల బిర్యానీకి కావాల్సిన గరం మసాలా ఒకసారి చూద్దామా. లవంగాలు 5 తీసుకున్నాను, యాలకులు 5 తీసుకున్నాను. చెక్క చూస్తున్నారు కదా. ఒక అనాస పువ్వు, షాజీరా 1/2 టేబుల్ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఈ మసాలా అంతా పౌడర్ చేసేసుకుందాము. మెత్తగా 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని ఇలా పొడవుగా కట్ చేసుకోండి. స్టవ్ వెలిగించుకుని ఒక మంతపాటి పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఉల్లిపాయల్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని తీసుకుని పక్కన పెట్టుకోండి. 1/2 కేజీ బాస్మతి రైస్ని తీసుకున్నాను. 1/2 కేజీ రొయ్యల్ని పొట్టు వలుచుకుని బాయిల్ చేసుకున్న రొయ్యలు తీసుకుంటున్నాను. టేస్ట్కి సరిపడగా ఉప్పు వేసుకోండి. 1 టేబుల్ స్పూను కారం వేసుకోండి. 1/2 టేబుల్ స్పూను పసుపు వేసుకోండి. ముందుగా మీకు చూపించిన గరం మసాలా, డీప్ ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం అజీనోమోటో, మీకు ఇష్టమైతేనే వేసుకోండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్టు 1 టేబుల్ స్పూను. 2 స్పూన్ల పెరుగు వేసుకుంటున్నాను. 1/2 చెక్క నిమ్మకాయ పిండుకుంటున్నాను. ఇవన్నిటిని బాగా కలుపుకుందాము. ఉల్లిపాయలు వేయించుకున్న నూనెని 1/2 కప్పు పైనే వేసుకుంటున్నాను. మరొకసారి బాగా కలుపుకుందాము. 1 గంట పైనే మ్యారినేట్ చేసుకుందాము. ఇలా కవర్ చేసుకుని 1/2 కేజీ బాస్మతి రైస్ని తీసుకుని నానబెట్టుకుని ఉంచుకోండి. 1 అరగంట ముందు ఒక పెద్ద గిన్నె పెట్టుకుని 5-6 గ్లాసుల పైన నీళ్లు తీసుకోండి. అవి మరుగుతున్నప్పుడు 2 బిర్యానీ ఆకులు వేసుకోండి. జాపత్రి 1 యాలకు, 2 లవంగాలు, చిన్న అనాస పువ్వు వేసుకుంటున్నాను. రైస్కి సరిపడగా ఉప్పు కూడా వేసుకోండి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. నీళ్లు వడగట్టుకుని ఉంచుకున్న బాస్మతి రైస్ని ఈ మరిగే వాటర్లో వేసేసుకుందాము. 1 గంట అయింది చూద్దామా. చక్కగా మ్యారినేట్ అయిపోయింది కదా. మనం ఎలక్ట్రిక్ కుక్కర్లో వండుకుంటున్నాం కదా బిర్యానీ, ఆ కుక్కర్లోనే ఇవన్నీ కలుపుకుని పెట్టుకోవాలన్నమాట. రైస్ చూసారా ఉడికిపోతుంది. రైస్ని ఎక్కువ కదపకండి. ఇలా వడగట్టేసుకుని రొయ్యలు నానబెట్టుకుని ఉంచుకున్న దానిలో వేసేసుకుందాము. రైస్ అంతా ఇలా ఈవెన్గా వేసేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకోండి, కొంచెం పుదీనా, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందాము. రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా అనుకోండి. రైస్
రైస్ కుక్కర్లో ఈ బౌల్ పెట్టుకుందాము రైస్ వండుకున్న వాటర్ని రెండు మూడు స్పూన్స్ ఇలా పోసుకోండి రైస్ పైన కొంచెం salt వేసుకోండి ఇలాగా మూత పెట్టుకుందాము కుక్కర్ ఆన్ చేసుకుందాము రైస్ కుక్ అయిపోయిన తర్వాత ఎలక్ట్రిక్ కుక్కర్లో ఆటోమేటిక్ గా మనకి కీప్ వామ్ లోకి వచ్చేస్తుంది వామ్ లోకి వచ్చేసిన లో ఫ్లేమ్ లో ఉన్నట్టే మళ్ళీ 5 నిమిషాల తర్వాత ఇలా ఆన్ చేసుకోండి చూద్దామా చూసారా ఫ్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయింది కదా సర్వ్ చేసుకుందామా ప్లేట్ లోకి చూస్తున్నారా పొడి పొడిలాడుతూ వచ్చింది కదా చూస్తున్నారా ఈజీగా ఎలక్ట్రిక్ కుక్కర్లో ఇలా ఫ్రాన్స్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది కదా పిల్లలు ఎంతో ఇష్టపడతారు కదా ఓకే మరి చేసుకుంటారా ఒకసారి ట్రై చేస్తారా థాంక్యూ ఫర్ వాచింగ్ సుధాస్ స్మార్ట్ కిచెన్